హాయ్ ఫ్రెండ్స్, త్వరలో అంటే మేబీ 4-5 డేస్లో యొక్క సైనిక్ స్కూల్ 6th క్లాస్ మరియు 9th క్లాస్కు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వస్తాయనేటువంటిది సమాచారం. ఆల్రెడీ కొన్ని వెబ్సైట్లు అయితే ఫిబ్రవరి 1st వీక్ రిజల్ట్ రిలీజ్ అని కూడా ఇచ్చున్నారు. అది కొన్ని ఖచ్చితత్వం అయితే కాదు, ఖచ్చితంగా 2nd వీక్లో వస్తాయి అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా 4-5 డేస్లో అయితే రిజల్ట్ వస్తాయి. ఎవరైతే సీటు వస్తుంది అనేటువంటి ఆకాంక్ష ఉంటుందో వారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన వెమ్మటే 1 or 2 డేస్లోనే మెడికల్ టెస్ట్కి రమ్మని కూడా కాల్ లెటరు ఫోన్ కాల్ వస్తుంది. అందువల్ల ఈలోపే మనం జాగ్రత్త వహిస్తే మంచిది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మెడికల్ టెస్టు, ఫైనల్ లిస్టు, ఏమేమి అవసరం ఇటువంటి అన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ రిజల్ట్, 6th 9th క్లాస్ రిజల్ట్ అని కూడా ఇక్కడ ఉంది. ఫోన్ కాల్ వస్తుంది మీకు. ఫోన్ కాల్ అనేటువంటిది లాస్ట్ టైం మా అబ్బాయికి వచ్చినటువంటిది ఏంటంటే రిజల్ట్ 3 గంటలకు రావడం జరిగింది. ఆ రోజు సాయంత్రమే 6 గంటలకి ఈ యొక్క కలికిరి స్కూల్ నుంచి ఒక ఫోన్ కాల్ కూడా వస్తుంది. ఇట్లా మెడికల్ టెస్ట్కి మీరు పలాని వెన్యూకి రావాలని. లాస్ట్ టైం అయితే పీలేరులో కూడా కలికిరి వారికి జరిగింది, కోరుకొండ వారికి మరి ఎక్కడ జరిగింటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం జస్ట్ ఏం తీసుకెళ్లాల్సి ఉన్నటువంటి అవసరం అయితే లేదు, కానీ అక్కడ ఉండాల్సి వస్తుంది. ఒక 1 or 2 డేస్ కూడా ఒక్కోసారి ఉండాల్సి వస్తుంది. మేము అక్కడ 2 డేస్ ఉన్నాం. ఒక్కోసారి ఆ రోజే కంప్లీట్ అయ్యి కూడా ఉంటుంది. ఎందుకంటే మెడికల్ టెస్ట్కి సంబంధించి మనకి కార్డియాలజిస్ట్ కావచ్చు, ఆప్తమాలజిస్ట్ కావచ్చు, అదేవిధంగా లంగ్ స్పెషలిస్టు, ఇలా చాలామంది డాక్టర్లు చెక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఐ, ఇయర్, హార్ట్, అదేవిధంగా లంగ్స్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం అవసరమైతే 1 or 2 డేస్ కూడా అక్కడ ఉండేదానికి అనుకూలంగా రమ్మని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అందుకని రిజల్ట్ ఇంకొక 4-5 రోజుల్లో వస్తాయంటే ప్రీ ప్లానర్డ్గా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు కానీ మీకు ఉంటుంది. ప్రతిరోజు ఒక మ్యాక్సిమం 40 మెంబర్స్కి అయితే ఈ యొక్క టెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ యొక్క స్లాట్ మొత్తం కూడా 3 డేస్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఫోన్ కాల్ మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఫోన్ కాల్స్ వస్తాయి. కొత్త కాల్స్ వచ్చినాయని ఎత్తకుండా అయితే ఉండొద్దు. వాళ్ళు కాల్ చేసినప్పుడు మనకి ఫోన్ కాల్స్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వెబ్సైట్లో కూడా సమాచారం పెడతారు. ఇది ఫ్రెండ్స్, మెడికల్ టెస్ట్కి తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఎవరైతే సీట్ వస్తుందని ఆశిస్తున్నారో, అంటే ఆల్రెడీ మనకి ఇప్పటికే కట్ ఆఫ్ మార్క్, ఎక్స్పెక్టేషన్ మార్క్స్ అన్ని కూడా అన్ని ఛానల్ కూడా చెప్పి ఉన్నాయి. దాదాపుగా 230 పైన ఉన్నటువంటి ఓపెన్ స్టూడెంట్స్కి మెడికల్ టెస్ట్కి అయితే సెలెక్ట్ అవుతారు. ఎస్సీ ఎస్టీ డిఫెన్స్ వీళ్ళందరూ కూడా 200-180 అబోవ్ ఉన్నటువంటి రిజర్వేషన్స్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటుంది. మెడికల్ టెస్ట్కి 1:3 పిలుస్తారు అన్నమాట. అంటే మనకి ఈసారి 68 కలికిరిలో సీట్లు ఉన్నాయనుకుంటే దానికి 3 రెట్లు పిలుస్తారు. అమ్మాయిలకి అయితే 10 సీట్స్ ఉన్నాయి, వాళ్ళని ఒక 30 మందిని కూడా పిలవడం జరుగుతుంది. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మీకు ఆ రోజు పక్క రోజు వెళ్ళలేకపోతే నెక్స్ట్ డే స్లాట్కి కూడా బుక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఇబ్బంది అయితే చెప్పవచ్చు మీరు, సార్ మేము ఈరోజు రాలేము, నెక్స్ట్ రోజు రాగలము, మీరు పర్మిషన్ ఇస్తే అని కూడా అడిగితే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది, గమనించగలరు. ఇది ఫ్రెండ్స్ రిజల్ట్కి సంబంధించినటువంటి సమాచారం. మరి మరో క్లాస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.